పవర్ ఇక్కడ కనెక్ట్ చేసాం ఆల్రెడీ. ఇంతకీ కెమెరా దేనికో తెలుసా? దేనికి బావా? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసా. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమో పిల్లలందరూ పడుకుంటుంది, నువ్వు పంచకం ఎలా పడుకుంటావు అది కూడా అలా పడుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు మీ తెలుగు అబ్బాయి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మేము వచ్చేసి ఒక ఇంట్లో వైర్లెస్ కెమెరా అయితే బిగించడానికి వెళ్తున్నాం. ఇంతకీ ఆ వైర్లెస్ కెమెరా ఎవరికి బిగించుతున్నామో తెలుసా? పిల్లి కోసం అయితే ఒక వైర్లెస్ కెమెరా అయితే ఆర్డర్ చేశారు. అంటే అది ఇప్పుడు మేము పట్టుకెళ్ళి బిగించాలన్నమాట. వాళ్ళకి పెట్టనమాట, అదే మనం పెంచుకుంటాం కదా కుక్కల్ని, ఇక్కడ పిల్లిని పెంచుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లి ఈరోజు వస్తుందంట. దానికి సెక్యూరిటీ కోసం వాళ్ళు కెమెరా కావాలని ఆర్డర్ చేశారు. ఇప్పుడు అయితే కనుక కెమెరా షాప్కి వెళ్ళి కెమెరా తీసుకున్న తర్వాత అటు నుంచి అలా కిరణ్ గారిని కలిసిన తర్వాత అప్పుడు కస్టమర్ దగ్గరికి అయితే బయలుదేరుతాం. ఇప్పుడు అయితే కనుక కెమెరా షాప్కి వెళ్ళి కెమెరా తీసుకుని వద్దాం. ఇప్పుడు అయితే కెమెరాకి వెళ్ళి వచ్చేసాను, కెమెరా తీసుకుని వచ్చానమాట. ఇందాక మర్చిపోయాను కెమెరా పట్టుకెళ్ళడం, ఐఫోన్లో తీద్దాం అనుకున్నాను కుదరలేదు. ఇప్పుడైతే కనుక కెమెరా తీసుకున్న, దానికి కెమెరా వచ్చేసి ఇదేనన్నమాట. కెమెరా కనబడుతుంది కదా, ఇదే కెమెరా. ఇది వైర్లెస్ కెమెరా అనమాట. జస్ట్ మనం పవర్ కనెక్ట్ చేసి మన ఇంట్లో ఇంటర్నెట్ వైఫై రౌటర్ ఉంటే కనుక దాన్ని కనెక్ట్ చేసామంటే కనుక మనం మొబైల్లోకి డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని కిరణ్ని తీసుకుని అటు నుంచి అలా కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరదాం. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ టోటల్ 20 KD అయితే పడింది, 20 to 25 KD. అంటే ఆల్మోస్ట్ మెమరీ కార్డు మొత్తం కలిపి తీసుకున్నాం కాబట్టి 25 KD అంటే ఇండియన్ కరెన్సీలో 5400 సంథింగ్ పడచ్చు, మేబీ 5400 ఏమో. ఓకే, 5400 పడుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే కనుక కిరణ్ని తీసుకుని కిరణ్ దగ్గర నుంచి అలా కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరదు. ఇప్పుడు అయితే కనుక మనం కిరణ్ అయితే పికప్ చేసుకున్నాం. కిరణ్ని మాదే, నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు పికప్ చేసుకున్నాం. ఏం డ్రాపింగ్ కూడా చేస్తున్నాం కదా ఈ మధ్యని, చూపించట్లేదు కదా. డ్రాపింగ్ చేయడం అంటే మరి మనం వెళ్ళి ఇంకొంచెం అలవాటు పడాలి. మన వీడియోస్ని షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేండి బావా, టిఫిన్ చేసావా లేదా? గట్టిగా మాట్లాడాను, ఏ రద్ద తినలేదేటి. అమ్ము ఇదేందయ్యా, ఇది నేను వల్ల ఇది నేను చూడలేదు అనిపించాను. ఇప్పుడు కెమెరా బిగించడానికి అయితే కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మీకు అయితే చూపిస్తాను. హాయ్ హాయ్ బ్రో, ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను కదా. మొత్తానికి కెమెరా అయితే ఇదన్నమాట. పొద్దున్న మేము తీసుకున్న కెమెరా అయితే అది సరిగ్గా పనిచేయలేదు. మేము అయితే వేరే కెమెరా అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కెమెరా, ఇది వైర్లెస్ కెమెరా అనమాట. ఓన్లీ పవర్ అనమాట, పవర్ ఇక్కడ కనెక్ట్ చేసాం ఆల్రెడీ. ఇంతకీ కెమెరా దేనికో తెలుసా? దేనికి బావా? పిల్లల కోసం బ్రో. పిల్లల కోసం మీరు ఇక్కడ చూసారు కదా, పడుకోవడానికి బయటికి తీసుకెళ్ళడానికి ట్రయల్ అనమాట. ఇవి ఏమో మరి అవి ఆడుకోవడానికో మరి సంథింగ్ అవి పడుకునేది అంట. వెచ్చగా కోసం వెచ్చగుంటుందారా బా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసా. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమో పిల్లలందరూ పడుకుంటుంది, నువ్వు పంచకం ఎలా పడుకుంటావు అది కూడా ఎలా పడుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కెమెరా కాస్ట్ వచ్చి 40 దినార్లు. 40 దినార్లు అంటే 8000 మంత్లీ ఇంటర్నెట్, 5G ఇంటర్నెట్ కూడా తీసుకొచ్చారు. 15 దినార్లు అంటే మంత్లీ 3000 ఈ పిల్లల కోసం అనమాట. ఇంటర్నెట్ అంటే వాళ్ళు చూసుకోవడానికి గమ్ముని క్యాచ్ కానీ ఏదైనా ప్రాబ్లం అయినా ఏదైనా గమ్ముని వాళ్ళు కేర్ తీసుకోవడానికి అనమాట. అంటే వీళ్ళు మనుషుల్ని బాగా చూస్తారు, అలాగే పిల్లల్ని కూడా బాగానే చూస్తారు.
అంటే నాకు తెలిసి మేము మీ మేడం గారు అయితే చాలా బాగా చూశారు మమ్మల్ని, ఆవిడ టాకింగ్ మాట్లాడే విధానం కానీ రిసీవింగ్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది. కొంతమంది ఇలాగ ఉంటారన్నమాట. ఇప్పుడైతే మొత్తానికి మన వర్క్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పిల్లల్ని కూడా చూడండి. మీరు డౌన్లోడ్ చేసిన గూగుల్లోనే ఇక్కడ కష్టం, ఇక్కడ ఇంపాసిబుల్ ఇక్కడ చూడండి. అంటే వాళ్ళు పిల్లలు ఇంకైతే ఇంకా రాలేదు, కానీ వచ్చినా మనం చూపించినవారు ఎందుకంటే దిష్టి తగిలేస్తుందని చూపించరు. ఆహా.